అబ్దుల్లాపూర్ మేట్ నవీన్ హత్య కేసులో హరిహరను పోలీసులు రెండో రోజు ప్రశ్నించారు. యూట్యూబ్లో పోస్ట్ మార్టం వీడియోలను హరిహర సెట్ చేసినట్లుగా గుర్తించారు. ఆ వీడియోలను చూసి నవీన్ శరీర భాగాలను హరిహర వేరు చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. నవీన్ హత్యలో స్నేహితుల సాయం తీసుకున్నట్టు కూడా హరిహర వెల్లడించాడు. హత్యకు ముందు తర్వాత ఎక్కువగా ఫోన్లు హరిహర మాట్లాడాడు. కాల్ రికార్డ్స్ ఆధారంగా స్నేహితుల లిస్టును పోలీసులు తయారు చేశారు. నవీన్ను దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఏముందని ఆరా తీస్తున్నారు. అటు నవీన్ హత్యలో అమ్మాయి పాత్ర ఉందని నిర్ధారణ కాలేదని సిపి చౌహాన్ తెలిపారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శశి అందిస్తారు. నిందితుడు హరిహర రెండో రోజు విచారణ పూర్తయింది. రెండో రోజు విచారణ భాగంగా ఉదయం నుంచి సీన్ రీకన్స్ట్రక్షన్ చేపట్టారు. ఉదయం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం కోసం ఇటు హరిహరను తీసుకుని మూసరంబాగ్ వెళ్ళారు. మూసరంబాగ్లో తన సోదరి ఉంటుంది. సోదరి ఇంటి నుంచి మొత్తం ప్లాన్ అంతా ఎగ్జిక్యూట్ చేశాడు కాబట్టి అక్కడి నుంచి మొదలైనటువంటి ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ బ్రాహ్మణపల్లిలో ఉండేటటువంటి హాసన్ ఇంటి వరకు కూడా కొనసాగింది. సుమారుగా 4.5 గంటల వరకు కూడా 4.5 గంటల పాటు ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ను పోలీసులు చేపట్టడం కూడా జరిగింది. మరోవైపు ఇటు హరిహర కృష్ణను పోలీసులు విచారిస్తున్నటువంటి లో పలు సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా 3 నెలల ముందు నుంచే నవీన్ను హత్య చేయాలంటూ హరిహర ప్లాన్ చేసుకున్నాడు. ఇందులో భాగంగానే ముందస్తుగానే కత్తిని కొనుగోలు చేశాడు. మరోవైపు నవీన్ని ఎలా హతమార్చాలి అన్న అంశాల గురించి పలు యూట్యూబ్ వీడియోలను కూడా సెర్చ్ చేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు విక్రమ్ సినిమాను ఎక్కువ సార్లు చూసినట్టుగా కూడా తెలుస్తుంది. విక్రమ్ సినిమాలో ఉండేటటువంటి ఒక సీన్ను ప్రాతిపదికగా చేసుకుని నవీన్ను హంతమొందించినట్టుగా కూడా తెలుస్తుంది. విక్రమ్ సినిమాలో ఒక వ్యక్తిని చంపిన తర్వాత ఆ వ్యక్తి యొక్క శరీర భాగాలను వేరు చేసి వాటిని ఎవరికీ తెలియకుండా సాక్ష్యాలను తారుమారు చేసి తగలబెట్టేటటువంటి ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్నే ప్రాతిపదిక తీసుకున్నటువంటి హరిహర నవీన్ను అదే తరహాలోనే హత్య చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే నవీన్ను హత్య చేసేటటువంటి సమయంలో హరిహరకు ఒక ఫ్రెండ్స్ కూడా సహకారం అందించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక హరిహర ఎవరెవరితో ఫోన్లో మాట్లాడాడు అంటే నవీన్ను హత్య చేసిన తర్వాత హరిహర కొంతమందికి కాల్స్ ఎక్కువగా చేసినట్టుగా కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. కాబట్టి హరిహర ఎవరెవరికి ఫోన్ చేశాడు, ఎంతమందితో కాల్స్ మాట్లాడాడు, మొత్తం ఆ డేటానంతా కూడా ఇప్పటికే క్రోడీకరించినటువంటి పోలీసులు ఒక డేటాను సిద్ధం చేసుకుని పెట్టుకున్నారు. దాని ఆధారంగానే హరిహరను కూడా విచారిస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. మొత్తానికి హరిహరను విచారిస్తున్నటువంటి సమయంలో పోలీసులకు ఎటువంటి సహకారం కూడా అందించడం లేదని తెలుస్తుంది. ఇటు పోలీసుల పట్ల రూడ్గా బిహేవ్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తిని చంపిన తర్వాత కనీసం పశ్చాత్తాపం కూడా హరిహరలో కనిపించడం లేదు. ఒక కుటుంబానికి ఒక వ్యక్తిని దూరం చేశానన్న బాధ కూడా కనీసం హరిహరలో కనిపించడం లేదు. చట్టంలో ఉన్నటువంటి లొసుకులను బేస్ చేసుకుని తాను తప్పకుండా బయటకు వస్తానన్న ఒక ధీమాను పోలీసుల ముందు వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తానికి సినిమా సీన్లనే బేస్ చేసుకుని నవీన్ను అంతమొందించినట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు నవీన్ను అంతమొందించడానికి హరిహర ముందు నుంచే ప్లాన్ చేసుకున్నాడు కాబట్టి 3 నెలల ముందే ఒక కత్తిని కూడా కొనుగోలు చేసి పెట్టుకున్నాడు. అయితే హత్య చేసిన తర్వాత ఆ ఆయుధాన్ని అంటే హత్యకు వాడినటువంటి ఆ కత్తిని ఎక్కడ పారవేశాడు అన్నది మాత్రం ఇప్పటికే క్లారిటీ లేదు. మరోవైపు దానికోసం కూడా పోలీసులు ఇప్పటికే ప్రశ్నిస్తూ ఉన్నారు. సో మిగతా వారి ప్రమేయం మీద కూడాను ఇప్పటికే పోలీసులు ప్రశ్నిస్తూ ఉన్నారు.